हेलो एवरीवन, वेलकम बैक टू माय होम टेस्टी रेसिपीज। ई रोज मनम सिंपल एंड हेल्दी ब्रेकफास्ट ऊतप्पम एला प्रिपेयर चेसुकोवालो ई वीडियो लो चूसेद्दाम। मी दग्गर इडली पिंडी बैटर उंटे चालू, इडलीने काकुंडा इला ऊतप्पानी कूडा ट्राई चेयोच्चु। चूसर कदा एंत कलरफुल गा कनिपिस्तुंदो, अंते टेस्टीगा उंटुंदी। सो एला प्रिपेयर चेसुकोवालो वीडियो लो चूसेयंडी। मुंदुगा स्टव आन चेसुकोनी दोसा पैन पेट्टुकोंडी। पैन हीट एक्किन तर्वाता इडली बैटर उंटुंदी कदा, आ इडली बैटर नी इला चिन्नगा मंदंगा दोसस किंद वेसुकोंडी। इला चूपिंचिन विधंगा चिन्न दोसस किंद वेसुकोंडी, कानी साइज अनेदी मात्रं कोद्दिगा मंदंगा उंडेलागा चूसुकोंडी। इला वेसुकुन्न तर्वाता दानि मीद चिन्नगा चॉप चेसुकुन्न उल्लिपाय मुक्कल्नी इला स्प्रेड चेसुकोंडी। ఉతప్పం మొత్తం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి। చిన్నగా తురుముకున్న అల్లాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। అల్లం వేసిన తర్వాత ఇప్పుడు చిన్నగా తరుముకున్న క్యారెట్ ఉంటుంది కదా, ఆ క్యారెట్ తురుముని కూడా ఇలా ఉతప్పం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి। ఇక్కడ మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎందుకు అన్నామంటే క్యారెట్ ని యూస్ చేసాం కాబట్టి। ఇప్పుడు జీలకర్ర ఉంటుంది కదా, ఆ జీలకర్ర ని కూడా ఇలా ఉతప్పం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి। జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది। ఇప్పుడు స్పైసీనెస్ కోసం కారం ఉంటుంది కదా, కారాన్ని కూడా ఇలా ఉతప్పం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి। మనకి salt ఆల్్రెడీ ఇడ్లీ బ్యాటర్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం salt ని యూస్ చేయట్లేదు। చూసారు కదా, కారాన్ని మీ స్పైసీనెస్ కి తగ్గట్టు ఇలా ఉతప్పం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి। ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ని తీసుకొని ఉతప్పం చుట్టూరా ఆయిల్ ని వేసుకోండి। అప్పుడు ఉతప్పం అనేది ఈ ఆయిల్ లో బాగా రోస్ట్ అవుతుంది। ఈ ఆయిల్ లోని ఉతప్పాన్ని రోస్ట్ చేసుకోవాలి। మనకి మందంగా చేసుకున్న ఉతప్పం అయితే ఒకటి చాలు, మనము అలా కాకుండా ఇక్కడ బుల్లి బుల్లి ఉతప్పాల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము। ఎందుకంటే మనం సింపుల్ గా క్విక్ గా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి। చూసారు కదా, ఇక్కడ కిందన ఫ్రై అయిన తర్వాత ఇలా మనం నెమ్మదిగా సైడ్స్ ని అడ్జస్ట్ చేసుకుంటూ టర్న్ చేసుకోవాలి। ఇప్పుడు సైడ్స్ ఇంకా కిందన కొద్దిగా లూజ్ అయిన తర్వాత ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోండి। కిందన కూడా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి ఇలా స్లోగా టర్న్ చేసుకోండి। చూసారు కదా, బోత్ సైడ్స్ బాగానే ఫ్రై అయ్యింది। ఇంకా మనం ఉతప్పాన్ని ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు। అంతే, చూసారు కదా ఎంత సింపుల్ గా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయిందో। ఈ ఉతప్పాన్ని కొబ్బరి చట్నీ తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ మేము ఇక్కడ గోంగూర పచ్చడి తో సర్వ్ చేసుకున్నాము। ఉతప్పాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ మేము ఈ రోజు సింపుల్ గా ఈజీగా క్విక్ గా అయిపోయి ఉతప్పాన్ని ఈ వీడియోలో చూపించాము। మందంగా చేసుకున్న ఉతప్పం అయితే ఒకటి తిన్నా చాలు, కానీ మనం ఇక్కడ బుల్లి ఉతప్పాలు ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఒక మనిషికి 3 అయితే సరిపోతాయి। ఉతప్పం అనేది ఫ్రై అవుతున్నప్పుడు ఉతప్పం చుట్టూరా ఆయిల్ ని వేసుకోవాలి। ఇంకా ఉతప్పం పైన మనం చాప్ చేసి వేసుకున్నాం కదా ఉల్లిపాయ క్యారెట్ జీలకర్ర, వీటి మీద కూడా ఆయిల్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మీకు ఈసారి ఇడ్లీ తింటే బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది। ఇదండి ఈవాల్టి రెసిపీ, మరికొన్ని రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం। థాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్।